నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మంచు తరచూ ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాలం మారుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు విపరీతంగా కురుస్తూ ఉంది. వాతావరణ శాఖ ఈ 2 రోజులు మంచు తుఫాన్ పడే అవకాశాలు ఉన్నాయి అంటూ హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పొగమంచు ప్రభావం మరింత పెరిగి వాహనదారులకు, వ్యాయామం వాకింగ్ చేసే బట్టసారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వాతావరణం ఎలా ఉన్నా ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాల్సిందే అంటూ కొందరు ఎస్ఆర్ సెవెన్ టీవీ వారితో మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ పొగమంచు ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించాలని డాక్టర్ వర్గాలు తెలియజేస్తున్నాయి. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. చెరలో ఉంటున్న మేము ప్రతిరోజు ఇట్లా వాకింగ్ వస్తుంటాం. మార్నింగ్ 4:30 నుంచి 6 వరకు ఒక 5 కిలోమీటర్లు వాక్ చేసుకుంటూ ఉంటున్నాం. దీనివల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడ్డం కాక బీపీ షుగర్లు అందరికీ కంట్రోల్లో ఉండడం, అలాగే మా మిత్రులు ఒక 20-30 మంది వరకు ఇక్కడ వాకింగ్ స్పాట్ అని ఒకటి పెట్టుకొని అక్కడికి వెళ్ళి కలిసి కూర్చొని ఆహ్లాదంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ 2-3 రోజుల నుంచి చలి పులి వెంటాడుతుంది, దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయినా సరే ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ విధంగా వాక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మిత్రులందరూ కూడా ఈ ఆరోగ్య రహస్యాన్ని కనిపెట్టి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను గత 16 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నానండి. క్రమం తప్పకుండా కాలంతో సంబంధం లేకుండా, అంటే వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇట్లా ఏ రోజైనా కానీ నేను అసలు వాకింగ్ అనేది మాన్ను. అదే నా ఆరోగ్య రహస్యం. ఇప్పుడు నాకు సాధారణంగా ఈ ఏజ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటివి ఉంటాయి, కానీ నాకు అటువంటి ఏమీ లేవండి. బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఇట్లా కొలెస్ట్రాల్ కానీ లేదు. దీనికి అంతటి కారణం వాకింగే, నేను నమ్ముకున్న వాకింగే. అందుకే ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం. అంతేకాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు వాకింగ్ చేస్తే. మరో విశేషం ఏంటంటే, గత 4 రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఏంటంటే ఉదయం 4:30, 5 అంటే అంతకుముందే పడి ఉండొచ్చు, మేము లేసేది 4:30 ఆ ప్రాంతం కాబట్టి మాకు ప్రతిరోజు మంచు పడుతుంది. అయినా కానీ మేమేంటంటే రక్షణ చర్యలు, అంటే స్వెటర్ వేసుకోవటం, మూతికి గుడ్డ కట్టుకోవటం, అట్లాంటి రక్షణ చర్యలు చేపట్టి మేము వాకింగ్ కంటిన్యూ చేస్తున్నామండి. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వాకింగ్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వామి శరణం. గత 3-4 రోజుల నుంచి మంచు బాగా కురుస్తుంది. అయినా కానీ మా అయ్యప్పలు అందరం కలిసి దీక్షలో కఠోరమైన దీక్ష చేస్తున్నాము. ఎండన మంచు బాగా కురవడం వల్ల కూడా మా దీక్ష భగ్నం కాకుండా మేము మా దీక్షను కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. స్వామి శరణం.